నేను రైతులను స్థోమరునిగా చేయడానికి సిద్ధంగా లేము. ఇప్పుడు 4,000 ఇస్తాం, చీరలు ఇప్పిస్తాం, గాజులు పెట్టిస్తాం, ఓబిఎం పోపిస్తాం. ఇది కాదు, మా రైతు రాత్రింబవళ్ళు పనిచేస్తున్నాడు. చీకట్లో పగల్లో పామనక తేలనక రాత్రనక పిడిగనక చేస్తుంటే నీవిచ్చే చీర బట్టలకు నీవు పెట్టిచ్చే గాజులకే నా మేము మోతాదు. అందుకని మనమందరం కూడా రైతులకు చెప్తున్నాను, పైసలు ఇస్తే ఏం చేస్తాం సార్? చాలా మంది 4,000 ఇచ్చినా ఏ పెండ్లానికి ఇప్పటికీ చేయిన్ చేపియలేవాడు. కాబట్టి భూమికి భూమి అడుగుదాం. దమ్ము ఉంటే ప్రాజెక్టు కడితే అది నిజంగా 50 ఎకరాలు పారితే దాంట్లో 5,000 ఎకరాలు ఇవ్వడంలో ఏ రైతుకు ఇబ్బంది లేదు. మన నాయకులు పట్టణాలలో ఉండి ఏసీ రూమ్ల కూర్చొని పైసలు ఇస్తే అయిపోద్ది అనుకున్నారు. పైసలు ఇస్తే భూమి దొరకదు మేడం. అయితే నువ్వు సుప్రీంకోర్టు జడ్జి కావు, మాకు చెయ్యవు. కానీ మాది చెప్తున్నాం. అయితే నిన్ననే 15 ఆగస్టు నాడు మన ప్రియమైనటువంటి ముఖ్యమంత్రి గౌరవనీయులు 17,000 కోట్లు మాఫీ చేసినామన్నారు. అలా మా రఘునందన్ గారు కూడా చెప్తున్నాను, అయ్యా 30,000 మంది రైతులకు రీషెడ్యూల్ చేసుకున్నటువంటి రైతులకు ఇప్పటికి సుమారు 500 కోట్ల రూపాయలు మాఫీ కాలేదు. దాంట్లో మా సంగారెడ్డి జిల్లా ఉమ్మడి మెదక్ జిల్లాలో 10,000 మంది రైతులున్నారు, పేదతో సైతంగా గవర్నర్ గారికి ఇవ్వడం జరిగింది రీషెడ్యూల్.